ఏలూరు జిల్లా పోలవరం ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జయపాల్ సింగ్ ముండా 120 జయంతిని మంగళవారం ఆదివాసీ మహాసభ నాయకులు పోలవరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పునరావాస గ్రామాల సమస్యలు నిర్వాసితుల సమస్యలపై పోలవరం తహసీల్దార్ బి సుమతికి వినతి పత్రం సమర్పించారు. ఆదివాసుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ బి సుమతి వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆదివాసీ హక్కులను కాపాడాలని జయపాల్ సింగ్ ముండా ఆలోచన విధానం వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియా వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయాలని, గిరిజన సంక్షేమ పథకాలను ప్రతి గిరిజనులకు అమలు అయ్యేలా చూడాలని, పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలో సబ్సిడీతో కూడిన విద్యుత్ సౌకర్యం కల్పించాలని, నిర్వాసితులకు ఇచ్చిన సాగుకు యోగ్యం కాని భూములను పునరుద్ధరించి నిర్వాసితులకు అప్పగించాలని, జలకళ పథకం ద్వారా బోర్లు వేయించాలని డిమాండ్ చేశారు. పునరావాస గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు శాశ్వత ఉద్యోగ ఉపాధి కల్పన చేయాలని, అర్హులైన ప్రతి నిర్వాసితులకు పరిహారం అందించాలని, సమస్యలన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అత్తీసి గిఫ్ట్ ప్యాక్ తీసి వీడియో తీసి చేతికి పట్టుకు.